ఆ దేవుళ్ళు ఎవరున్నారో ఏముందో మనకు తెలిసి అవదు, కానీ రూపాయిలో మాత్రం దేవుడు కాపురం ఉన్నాడు. దేవుడు గుడి అంటే రూపాయే. ఆ రూపాయిని కనుక మనం జేబులో వేసుకున్నాం అనుకోండి, దేవుణ్ణి మనం జేబులో వేసుకున్నట్టే. కానీ రూపాయికి ఒక మాయరోగం ఉంది, అది కట్టుకున్న పిల్లల వల్లే కట్టిన చోట పడి ఉండదు. లేవ తీసుకొచ్చిన దానివల్లే ఛాన్స్ దొరికితే ఇంకోటితో లేచిపోతుంది. పాపం మంచిదే, కానీ దానికి నిలకడ తక్కువ. దాన్ని గడించడం కంటే కాపాడుకోవడం చాలా కష్టం. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మన తలగాస్తుంది అన్నారు సతికిన వాళ్ళు. అంచేత రూపాయిని మనం కాపాడితే రూపాయే మనల్ని కాపాడుద్ది, అది కిటుకు. అందుకనే రూపాయి కాపలాగే నేను చాలా కట్టుదిట్టాలు చేశాను. అడుగో దొంగలు దోచుకోకుండా కాపలా కాడానికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లుడుగా కట్టి పడేశాను. సర్కిల్ అల్లుడుగా దొరకలేదు, అందుకని దొరికిన అల్లుడిని సర్కిల్ చేసేశాం. నా ఉద్యోగం అంతా ఈ మాంగారు రూపాయల కాపలాగే సరిపోతుంది. బయటికి వెళ్ళి డ్యూటీ చేయనిస్తే ఈ పాటికి పోలీస్ సూపరింటెండెంట్ అయ్యి ఉండేవాడిని. ఎందుకండి? నాన్నగారు ఆపణ మీదే ఉన్నారు. ఇలవైన సలహాలు చెప్పే డబ్బు ఆదా చేయడానికి లాయర్ని బాగా ఉంచుకున్నానా? ఉంచుకున్నాను అంటే తప్పర్థం వస్తుంది. బామ్మర్దిని లాయర్ని చేశాను అను. నమస్కారం. 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 ఎవలీలే చందాల కోసం వచ్చారు బావా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని బంది ఫోటో వాళ్ళని కాయొచ్చు, కానీ గెలవడం మా శ్రద్ధ కష్టం. నేను చందాలు చాలా ఇచ్చాను, ఇంకెవరని చెప్పమ్మన. అమ్మమ్మమ్మ అలా అనుకు బావా, ఇస్తే మనకే లాభం. వాళ్ళు ఏడంతస్తుల గోపురం, ఏడు పరలాంగుల ప్రహరీ గోడ, ధ్వజస్తంభం, గంట అన్ని కట్టేశారు. అసలు దేవుణ్ణి గర్భగుణ్ణి మర్చిపోయారు పాపం. నువ్వు లక్ష చందా ఇస్తే పుణ్యం పురుషార్థం రెండును. పుణ్యం పడతానే ఉంది, పురుషార్థం సంగతి ఏంటా అని. అక్కడే ఉంది లిటికేషన్. ఈ ఏడాది నీకు 7-8 లక్షల దాకా ట్యాక్స్ పడుతుంది. నువ్వు గుడికో 100,000 చందా ఇస్తే నీకు ట్యాక్స్ మినహాయింపిస్తారు. దానివల్ల నీకు 3 లక్షలు కలిసి వస్తుంది. దానంగా ఓడిపోయినా లాభంగా 2 నికరం మిగులు. అంటే 2 లక్షలు పన్ను కట్టక్కర్లేదంట. అయితే ఇచ్చే. అసలు పన్నులు ఆగేయడానికి ఒక ఎత్తేసానా? మా చిన్నమాయన ఇచ్చి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని అల్లుడుగా చేసుకుంటాను. లేదా అల్లుడినే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని చేస్తాం. ఎందరు ఆఫీసర్ల అల్లుళ్ళు ఇయ్యంకుడుగా కుదిరినా, ఎటు తిరిగి ఎటు వచ్చినా పైనుంచి గొడుగెట్టి కాయడానికి ఒక మంత్రి గారు బంధువు అయితే సేఫ్టీ. ఇదిగో మన చేతిలో బ్రహ్మాస్త్రం. మా అబ్బాయి శివరాం డాక్టర్. ఏంటి మంత్రి గారికి అల్లుడు చేశానంటే మన దర్పాలు ఫుల్ అయిపోద్ది. వీడి కోసం పాతీలు పడుకుంటే ఆసుపత్రి కట్టించారా? ఏరా కృష్ణ. సారా అది సరే గాని, నీ కొడుకు కోసం ఆసుపత్రి కట్టి నన్ను ఇక్కడ కట్టి పడేస్తావా? నీకు ఇదేమైనా బాగుందా? ఇదిగో వచ్చేసాం కదరా, కుర్రాడు ధైర్యం పుంజుకోవాలా, మంచి రోజు చూసుకోవాలా. అయినా కాబోయే మంత్రి గారి అల్లుడు ధర్మాసుపత్రిలో కూర్చుని దేశసేవ చేయడానికి అడిగి తీరుకుంటాదేంటి? అయినా పెళ్ళయ్యేదాకానే కదా. రే ఆ కత్తి కటార్లు పటకార్లు ఇచ్చి లోనకి తీసుకెళ్ళి పని ఆరంభించాం. రే ఆపరేషన్ కాడు జాగ్రత్త, ఎళ్ళు గిడు కోసుకునే పద బాబు. రే ఆ ఆపరేషన్ అంతా ఇయ్యాలే చేసి మారే ఒక ద్వితీయకరణం కాకుండా రేపటి కాస్త అట్టే పెట్టుకో అన్నట్టు. రే కోసేటప్పుడు పక్కన చుట్టాల మాట వినకుండగా అది కుడిచెయ్యో ఎడసెయ్యో రోగిని స్వయంగా అడిగి తెలుసుకుని మరీ కొయ్యి, ఒకదానికి ఒకటి అయితే కేసులు అవుతాయి. రే అసలు సంగతి మర్చిపోయాను, ఆపరేషన్ చేసేటప్పుడు ఆ కత్తులు కట్టారులో పేషెంట్ కట్టలో మర్చిపోయాను, బో డబ్బులు కొన్నాను. సిస్టర్ ఇతను వార్డులోకి తీసుకెళ్ళి. బక్ 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 బక
శివరామ్. ఎస్ డాక్టర్. ఆ అబ్బాయి కాలికి దెబ్బ తగిలింది, గాయాన్ని తుడిచి కట్టుకట్టు. మీ నాన్న నిన్ను మంత్రి గారికి అల్లుణ్ణి చేయాలని ఆశపడుతుంటే నువ్వు ఇంకో రూట్లో నడుస్తున్నావు. గొడవ వస్తే ఎవరిని దెబ్బ కొడతావు? కన్న తండ్రినా నమ్ముకున్న పిల్లనా? నమ్ముకున్న పిల్లన ఎందుకైనా మంచిది. ఇంకోసారి మొక్కండి నాకు. సర్కిలా, అలా గోళ్ళు గిల్లుకుంటా కూకోపోతే అలా మిల్లు దగ్గరకో తోటకాడికో వెళ్ళి ఆ పని వాళ్ళకి అదమాయించి ఆ సమ్మెలు గిమ్మెలు ఆపరాదా? మీ రామరాజ్యంలో సమ్మె చేసే దమ్ములు ఎవడుకున్నాయి? వాటికి కరువు వచ్చింది. సమ్మెలు కరువు అదే, నువ్వే కట్టించు, కట్టించి ఎరగొట్టించు, ప్రాక్టీస్ అవుతుంది కదా. అలాగే ఊళ్ళో కళ్ళెత్తే గుళ్ళు కాదు, గోపురాలు పడగొట్టగలను. ఇలా సెలవు మీ సెలవు పెట్టించి ఇంట్లో కట్టి పడేస్తే అలా? కోపం చేసుకో మోకాలుడు. ఈ పాలు సెలవులు అయ్యేలాగా నీ కృషి మార్పించి ఎస్పీఓ డిఎస్పీఓ ఐజీపీఓ నేను సేయం చేస్తా కదా. ఇదిగో మనకు మంత్రి గారి సంబంధం సెటిల్ అయిపోయే మన శివుడు సర్కారు వాళ్ళకి అల్లుడైపోతే ఇక చూడు తిప్పుతాను చక్రం. నా మాటకు 100 ఏళ్ళు, నాకు 100 ఏళ్ళు. నేడే నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం. పాత పడిపోయింది ఏమిటి? ఆహాహాహా ఓహో ఆహాహాహా
పేర్లకు మంత్రి లేదప్ప, పెట్టుబడి రాసటీవి రాసిపోకరా. చూడ పేసులు పెట్టమోసలేట్లేగా ఎరిగిపోతున్నాయి. ఏళలో శివుడికి మామగారు నాకు ఈయంకుడు ఏ మంత్రి అవుతాడో కాందా? అదేమిటి నాన్న, అన్నయ్య నీ మంత్రికి ఇచ్చి పెళ్లి చేస్తావా? అంతే కదమ్మా, అన్నయ్యకి ఏ మంత్రి మామగారు అయితే బాగుంటుందో చూ చెప్పు, చూ చెప్పు, చెప్పరా చెప్పు. ఏయ్ శివ, ఇదిగా ఇదిగా నీకు నచ్చిన మామగారు మీద ఏలెట్టు, ఎట్రా ఎట్రా ఏలే. చెప్పయా పిరికి పెళ్లి కొడక, మీ నాన్న కొత్త మంత్రులు సెలక్షన్ చేస్తున్నాడు, నువ్వు లవ్ చేసి మనసిచ్చిన మంత్రి గారి పేరు చెప్పు. ఎలాగెలాగెలాగెలాగెలాగెలాగా ఈడు కూడా ఒక మంత్రి గారిని ప్రేమించాడంటే ఎవరైనా ఊరిపోయి కుర్చీ దిగేసిన బాబుత కాదు కదా? చీ 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 చీ, కొత్త మంత్రి కుర్చీ ఎక్కబోయే మంత్రి. అబ్బా ఏమిటి గోలా, మంత్రి గారిని ప్రేమించడం ఏమిటి చెప్పు శివా. మంత్రి అంటే మంత్రి కాదమ్మా, మంత్రి గారి ప్రాణం, ఏకైక డాటర్. అమ్మయ్యో నిజమే, నా బాబే నా బంగారు మంత్రి కూతుంది. నా బాబే నా బాబే నా పొద్దున్నీ చూపించు ఎలా ఉంటుంది, ఏం చదువుతుంది, చీరలా సోకలా, కుంకుమ లిప్స్టిక్, ఆకుజుళ్ళ హైహీల్స్? కాదన్ను అమ్మాయి, అమ్మాయి చెప్పరా శివ, పేమని ఈ సైడ్ నుంచేనా అటు నుంచి కూడానా? ఊరు నా బాబే నా బంగారమే నా దేవుడే. అరే అలసిందుకు వెళ్ళి తంబం వేసుకొచ్చేద్దరి. అలా కాదు బాబా, మన శివుళ్లాగే ఆ పిల్లకు కూడా తండ్రి భయం. మంత్రి గారికి ఇంకా నోట్ పుటప్ చేసి చెప్పలేదు మరి. అయితే ఓ పాలి, మంత్రం వేసో మాయ చేసో పిల్లలు లాక్కురా, మనం చూసి సై అనుకుంటే జాయమని నేను పెళ్లి కిళ్ళు ఆర్డర్ చేస్తాను. అలాగే నాన్న.